లారీ జాతాలు నిజంగా కురిసాయి. 14,750. అదేమిటి? నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కలలు పగటి కలలు కలిపితే 14,750. ఈనాడు అవి పండి నిజమయ్యాయి. ఇంకే కల నిజమాయేగా, కోరిక తీరేగా, కవిత్వం ఊరేగా. తీరే వరకే కోరిక, తీరాకంతా బోరిక కదూ. అబ్బే బోరు కాదు బోరు కాదు, ఆవులుంటా ఒంటింట అయింది కదా నిచ్చర. ఏమన్నారు? అబ్బే లిన్ను కాదు లీతో కాదు కలవరింత. సరే గాని నిద్ర రావట్లేదు, కబుర్లు చెప్పు. మీరే చెప్పండి, గ్రేట్ లవర్ కదా. అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు, నా స్టైలు తీరు అలా ఉండేది. చుట్టూ ఎప్పుడు 10 మంది, 100 కొద్ది ఫ్యాన్ లెటర్స్, స్టేట్ క్రికెట్ హీరోని కదా, డజన్ల కొద్ది లవ్ లెటర్స్, గ్రీటింగ్స్, సెట్టి బాటిల్స్, కర్చీఫ్లు, మిస్చీఫ్లు. నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఒకసారి ఏమైందో తెలుసా, నేను రైల్లో వెళుతున్నా రాత్రి, నేను అప్పర్ బెర్తు, పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీస్. ఆంటీసా? కాదు, అమ్మమ్మలో. తర్వాత ఏమైందండి? ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు, పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి, కేరళ టైప్ ఉంది, అమ్మకుట్టి కదూ. అలాగే అనుకో. ఇంకాసేపు అయ్యాక నా మీద చేయిపడింది, చూస్తే అమ్మకుట్టి కేరళ గర్లు తట్టి లేపింది. నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది, తర్వాత ఏమైందని అడగవే, క్యూరియాసిటీ లేదా? సారీ అండి, రియల్లీ వెరీ సారీ. తర్వాత ఏమైందండి? తర్వాత చెప్పేదేముంది, ఊహించలేవా? టైం ఎంతైందని అడిగిందా? పిచ్చి పిల్ల, బంగారు తల్లి, అందుకే నువ్వు నువ్వయ్యావు. నీ రూపమే కాదు, నీ హృదయం కూడా మహా అందమైంది, అమాయక హృదయం. మరి నీ సంగతి? వస్తుంది. అన్యాయం, మోసం. అదేమిటి? నా రొమాన్స్ లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా, నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా. నాకేం లేవండి, ఉంటే కదా చెప్పడానికి. ఒకటి రెండు అఫైల్స్ కూడా లేవా, ఇంత అందమైన దానివి? లేవు మహాప్రభు. నేను నమ్మను, ఒప్పుకోను, నాకున్నవి నేను చెప్పేశాను కదా. నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా? ఉండాలి కాదు, ఉండే ఉంటాయి అంటాను. సరే, ఒకటి గుర్తొచ్చింది, మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికెళ్ళాం. అలా 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 దానికి రా, పెళ్లిలో ఎన్నో రొమాన్సులు, సరసాలు, లైసెన్స్ లేని శృంగారాలు. చీ, నాకు డబల్ చీచి. చెప్పు చెప్పు, ఏం జరిగింది, ఎవరతను? మా బావగాడు. బాగా చనువుగా మోసు, ఏం చేశాడే? ఒక ముద్దు అడిగాడు. అడిగాడా? తీసుకున్నాడా? అడిగాడు. అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా? తనే పుచ్చుకున్నాడు. అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా, నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం. అర్థమైందో? ఇప్పుడు చెప్పు. అలాగే. ఎవడు?
మీ బావా హలో రాధాస్ హస్బెండ్ బోకల్ ఐ మీన్ గోపాల్ స్పీకింగ్ సరే సరే నువ్వు ఫోన్ పెట్టేసే బామ్మ తర్వాత ఏమైందో చెప్పు నిన్నే ఇస్తినమ్మ వాయినమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు తెలియక నా తండ్రి మళ్ళీ పరుండే ఉలేరా మళ్ళీ పరుండే గోప గోపాలం గోపన్న లేనాయనా ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతుడు పొర్లించి పడదోసిందా మీ తాతగారు ఇంతే లే రాదు లేచిపోయిందా చీపాడు అవే మాటలరా అదే లోపలికి వెళ్ళిందా లోపలికి కాదు బయటికి షికారు వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాకని చెప్పింది ఓహో